కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా ఎస్పీ డిఎస్పీల ఆదేశాలతో మదనపల్లె పట్టణంలో శానిటైజర్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. టూ టౌన్ ఎస్ఐ వంశీధర్ వెల్లడి. కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించాలని భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఏఐటిసి జిల్లా సహాయ కార్యదర్శి సాంబశివ. స్వయంభశ్రీ కాణిపక్కం వర్సిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు కోవిడ్ నిబంధనలు అనుసరించి నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ భర్తగుప్త ఆలయ అధికారులకు ఆదేశించారు. కంప్యూటర్ పద్ధతిలో లాటరీ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఆగస్టు 15వ తేదీన కేటాయిస్తాం. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. కాసరం గ్రామ అడవి ప్రాంతంలో 1000 లీటర్ల సారా ఓటును ధ్వంసం చేసి 3 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్న తొట్టంబేడు మండల ఎస్ఐ వెంకట సుబ్బయ్య. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా అవకతవకలు జరగకుండా ప్రభుత్వం ఆదేశాల మేరకు పారదర్శకంగా కంప్యూటర్ పద్ధతిలో లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఆగస్టు 15వ తేదీన కేటాయిస్తామని స్థానిక శాసనసభ్యులు నవాజ్ బాషా మున్సిపల్ కార్యాలయంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇంటి స్థలం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎక్కడా అవినీతికి తావు లేకుండా కంప్యూటర్ పద్ధతిలో మున్సిపల్ పరిధిలో 3780 మంది లబ్ధిదారులకు, మదనపల్లి రూరల్ మండలంలో 4232 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 అడుగులు ముందుకు వేస్తూ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు అని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇల్లు పేద కుటుంబాలకు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 600 అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశాడని, టిట్కో పేరుతో లబ్ధిదారుల దగ్గర డబ్బులు కట్టించుకొని ఇల్లు పూర్తి చేయకుండా మోసం చేశాడని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి రవి, తహసీల్దార్ సురేష్ బాబు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సమీం అస్లం, జింకా చలపతి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు ఇండ్లు లేకుండా నేను చూడకూడదని చెప్పి ఆయన ఆలోచనతో, ఆ ఆలోచనకు మేమందరము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గత ప్రభుత్వం అన్నీ రకరకాలుగా మాటలు చెప్పారు, రకరకాల అబద్ధాలు చెప్పారు, 600 అబద్ధాలు చెప్పారు, బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పి 5 ఏళ్ళు పరిపాలించారు. అంతకుముందు కూడా 9 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామ వెన్నుపోటు పొడుస్తూ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఇంకా రాబోయే కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ ఉంటుందా లేదా అనేది ప్రజలు దాన్ని తీర్పిస్తారని చెప్పి మీ అందరికి కోరుకుంటున్నాను. రెండవ మాట ఏమంటే, ఎక్కడ కూడా మాట ఇచ్చినట్టు మాట తప్పకుండా ఈరోజు రాబోయే ఆగస్ట్ 15వ తారీఖున పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం 30 లక్షల ఇండ్లు పట్టాలు హౌజింగ్ ప్రకటిస్తున్నారు. దానికి ఎప్పుడూ మనం అందరము ముఖ్యమంత్రి గారి కృతజ్ఞత ఉండాలని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏదైతే గత ప్రభుత్వం కిట్కోలో అని చెప్పి రకరకాల ఇది చేస్తూ ఆ టిట్కోలు అందరు అవకలతో ఒకరు జరిగినాయని చెప్పి మన ముఖ్యమంత్రి గారిని దాన్ని క్యాన్సిల్ చేస్తూ, ఏదైతే కేటగిరీ ఫస్ట్లో 1872 మంది ఏదైతే అపార్ట్మెంట్ జీ ప్లస్ త్రీల అపార్ట్మెంట్ ఏదైతే శాంక్షన్ అయినాయో వాళ్ళకైతే ఇస్తున్నాం. కేటగిరీ 2-3 దాంట్లో 1056 మంది అపార్ట్మెంట్లకు అర్హులైనారు. అయితే ఆ అపార్ట్మెంట్లు సరిగా లేవని,
అలాగే దాంట్లో చాలా అవకలు తోకలు జరిగినాయి. అది కేటగిరీ 2-3 ప్రజలను సంసారం చేసేదానికి పనికిరావని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ వాళ్ళు కూడా మేము ఏదైతే 1056 మంది గత ప్రభుత్వంలో అర్హులు అయినారో కేటగిరీ 2-3లో అది క్యాన్సల్ చేస్తూ 1056 మంది కూడా మనము పట్టాలు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోతుంది ఘనత, అన్ని రకాలుగా ప్రజల గురించి ఆలోచించే ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారని నేను అందరూ తెలియజేసుకుంటాను. మరి ఇంటికి ఎవరైనా ఇద్దరు గెస్టులు వచ్చినా కానీ బంధువులు వచ్చినా కానీ మరి ఇద్దరు బయట పడుకోవాల్సింది. మరి ఇలాంటివన్నీ కూడా గుర్తించి మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రభుత్వం టిక్కోలో మా ఒక్కొక్కరి దగ్గర 25,000, 12,000 మరి 5 లక్షల చిల్లర, 7 లక్షల చిల్లర, 9 లక్షల చిల్లర ఆ ఇల్లు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసే లోపల ఇంత డబ్బు కట్టించుకోవాలని డబ్బు వసూలు చేశారు. ప్రభుత్వమే తీసింది కానీ మా నాయకుడు అన్నాడు ఆ రోజు పాదయాత్ర నేను ఇండ్లు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీకు అందరూ కూడా ఇండ్లు కార్యక్రమం పెట్టారు. మరి 8 లక్షలు మీ దగ్గర వసూలు చేస్తున్నారు, మీరంతా ఇండ్లు తీసుకోండి, ఆ డబ్బు అంతా కూడా తిరిగి మీకే ఇచ్చేస్తానని ఆ రోజు మాట చెప్పాడు. ఈ రోజు తిట్టుకోలు ఎవరెంత డబ్బులు కట్టారు, మా ప్రభుత్వం తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తూ మరి ఇండ్లు ఇస్తుంది. మా దగ్గర డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇండివిజువల్ హౌస్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు. 500 రూపాయలు కట్టిన వాళ్ళకి మాత్రమే ఆ తిట్టుకోలు ఇస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా మరి మా ఎమ్మెల్యే నవాజ్ పాషా గారి చేతుల మీదుగా, ఎక్కడ నిరుపేద అర్హులైన ఎక్కడ కూడా నాకు రాలేదు అని అనకూడదు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి చేతుల మీద జరుగుతున్నది. ప్రభుత్వ నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా, లబ్ధిదారులందరికీ కూడా పట్టాలు ఇచ్చేందుకు ఈరోజు మరి వివిధ లేఅవుట్లో అంటే వివిధ లొకాలిటీలో రెవెన్యూ శాఖ వారు ఇచ్చినటువంటి లేఅవుట్స్లో ఈరోజు మనం ఎన్నుకోబడినటువంటి లబ్ధిదారులకు పట్టాలు 3,780 ఈరోజు గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా లాటరీ పద్ధతిలో ర్యాండమైజేషన్ పద్ధతిలో మనం కేటాయించడం జరిగింది. తదుపరి వాళ్ళ లబ్ధిదారుల జాబితాను కూడా మనం సచివాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి కేటాయించిన వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే సచివాలయాన్ని చూసుకోవచ్చు. రేపు 15 ప్రభుత్వం యొక్క ఆదేశాలందరినీ కూడా మనం తయారు చేసినటువంటి పట్టాలను వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. ఇంటి పట్టాలు 3,789 గాను 26 లేఅవుట్స్లో వాళ్ళకి పట్టాలు ఇచ్చేదాని కోసము లాటరీ సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారా లాటరీ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులకి బీకే 10 కోళ్ల బయలు 2-3 ప్లేసెస్లో సెలెక్ట్ చేసిన 26 లేఅవుట్స్లో వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా లాటరీ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కేటాయించడం జరిగింది. ఇందులో 15 గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటి పట్టాలు నివారించి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ సాటర్డే వీళ్ళకందరికీ ఇంటి పట్టాలు ఇచ్చేదానికి మున్సిపల్ శాఖ తరఫున కమిషనర్ గారు, కేబినెట్ డిపార్ట్మెంట్ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ పట్టాలు ఇచ్చేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 4,232 ఎంసీసీ రూరల్ పరిధిలో ఆయా పంచాయతీలో లేఅవుట్స్ వేసి వాళ్ళకు కూడా పట్టాలు ఆల్రెడీ లాట్స్ వేయడం జరిగింది. కాబట్టి టోటల్గా 4,232 రూరల్, 3,781 మున్సిపల్ పరిధిలో ఉండేవాళ్ళు. ఇవి కాకుండా 3,784 పొజిషన్ సర్టిఫికేట్ అనుభవ పత్రాలు వాళ్ళ వాళ్ళ ఇంటికి ఎవరైతే వాళ్ళ ఆక్యుపేషన్ ఉన్నాయో పట్టాలెంట్స్ కావచ్చు, సొంత స్థలం గ్రామ కంటంలో పట్టాలంతో ఉండే వాటికి ఇంటి నివేశం స్వాధీన ద్రోపత్రం పోషన్ సర్టిఫికేట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు పట్టాలు చేయడం కోసం సిద్ధం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా శానిటైజర్ తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రతి ఒక్కరూ శానిటైజర్ చేతులకు మాత్రమే పూసుకొని చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి అని 2 Town ఎస్ఐ వంశీధర్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వంశీధర్ మాట్లాడుతూ,
జిల్లా ఎస్పీ డిఎస్పీ ఆదేశాల మేరకు బాలాజీ కాలనీ రామారావు కాలనీ ఆర్టీసీ బస్ స్టాండ్ తదితర ప్రాంతాల్లో ఆటోకు మైకు కట్టి శానిటైజర్ పై ఎలా వాడాలో ప్రజలకు వారం రోజుల పాటు అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే శానిటైజర్ ఎలా వాడాలో అవగాహన లేక అది తాగి చాలా మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రకాష్, సూరి, హరి తదితరులు పాల్గొన్నారు. రాజశ్రీ, మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా మదనపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ గారు, సీఎం మా ఇన్స్పెక్టర్ టూటౌన్ సార్ వారి ఆదే సూచనల మేరకు మేము ఈరోజు మా స్టాఫ్తో పాటుగా ఒక ఆటోకు మైక్ కట్టి శానిటైజర్ ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని కొరకు స్లమ్ ఏరియాలు విజయనగర్ కాలనీ, రామారావు కాలనీ, మా అనపకుంట, నెక్స్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్ తదితర ప్రాంతాల్లో సందర్శించి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించాము. శానిటైజర్ అనేది చేతులకు రాసుకోవాలి తప్ప అందులో ఆల్కహాల్ అని చూపిస్తున్నారు కాబట్టి దానిని మద్యానికి బదులుగా దాన్ని సేవించడం వలన చాలామంది రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు. అటువంటి ఇన్సిడెంట్స్ అనేవి మా ఏరియాలో జరగకుండా ఇక్కడ ప్రజలకు మేము ఈరోజు అవగాహన కార్యక్రమాలు కల్పించాము. థ్యాంక్ యూ. ఎంతవరకు కల్పిస్తారు, ఎన్ని రోజుల వరకు? ఇది రెండు నుండి చేస్తున్నాము, ఒక వారం రోజుల పాటు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి పెరుగుతూ అనేక మంది మృతి చెందుతున్న నేపథ్యంలో కరోనా రోగుల పట్ల వివక్షత వద్దు, కరోనా మృతుల అంత్యక్రియలు అడ్డుకోవద్దు అంటూ తంబాలపల్లెలో ర్యాలీ నిర్వహించిన కరోనాపై పోరాటంలో మేము సైతం బృందం. ఈ సందర్భంగా బృందం సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్, ఇరిగేషన్ ఇంజనీర్ రాయల్ బాబు, రాజేంద్ర ప్రసాద్, సామాజిక కార్యకర్త అంజలి, వెంకటరెడ్డి, చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. వివక్షత చూపడం వలన మానసిక స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతుందని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిది అని సూచించారు. ఈ కార్యక్రమంలో కన్నెమడుగు రమణారెడ్డి, ఎర్రసానిపల్లి వెంకటారెడ్డి, శివారెడ్డి, చందు, వెంకటేష్, మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కరోనా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారితో మానవ సంబంధాలు, రక్త సంబంధాలు దెబ్బతింటున్న ఈ తరుణంలో మేము సైతం కరోనాలో అనే ఒక సామాజిక స్పృహతో ఇక్కడున్న సామాజిక బాధ్యత ఉన్న ప్రజలందరితో ఒక సంయుక్తంగా ఒక అవగాహన కార్యక్రమం చేస్తున్నాం దాదాపు 15 రోజుల నుంచి. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే కరోనా వ్యాధితో కరోనా సోకిన కరోనా బాధితులు ఎవరన్నా ఉంటే వాళ్లకు ఎక్కడున్నా ఈ జిల్లాలో వాళ్ళకు సామాజికంగా మేము ముందర పోయి కరోనా వల్ల ఏమి ఇబ్బంది పడద్దండి, ధైర్యం, అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎంతో బతుకు బతికి ఆర్థికంగా ఎంతో స్థాయిలో ఉండే అటువంటి వాళ్ళు కరోనాతో చనిపోతే కనీసం తల్లి అయినా బిడ్డలైనా వాళ్ళ సొంత బంధువులైనా ఈ దహనక్రియలకు అంత్యక్రియలకు రాని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి కార్యక్రమాల్లో మేము కూడా ఈ మదనపల్లి నియోజకవర్గంలో దాదాపు ముగ్గురికి మేమే బంధువులు రాకుంటే దహనం చేసినాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ. ఎందుకంటే ఈ కరోనా బాధితుల పట్ల విపక్ష చూపకండి, ధైర్యంగా వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపాలనే ఉద్దేశంతో మేమందరం ఇది సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో ఈ మానవ సంబంధాలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం. ముఖ్యంగా పల్లెటూరు ప్రాంతాల్లో ఈ సామాజికంగా ఎంతో అన్యాయంగా ఉండే బంధుత్వాలు కూడా ఈ కరోనా వ్యాధితో దెబ్బతింటున్నాయి కాబట్టి ఈ వ్యాధితో ఏమి ఇబ్బందులు పడద్దండి, ధైర్యంగా ఉంటే దీన్ని జయించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ కరోనా వ్యాధితో ఎవరైనా చనిపోతే బంధువర్గం కానీ స్వతహాగా వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరన్నా అంత్యక్రియలు చేయనియడలా మాకు ఇంటిమేషన్ ఇస్తే తప్పకుండా మేమే సొంతంగా ఆర్థికంగా భరించుకొని అంత్యక్రియలు కానీ దహనక్రియలు కానీ సాంప్రదాయబద్ధంగా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరు ధైర్యం కోల్పోద్దండి, ఆరోగ్యంగా ఉండాలంటే ధైర్యంగా ఉండండి. ఎవరు బాధితులు ఏమైనా కరోనా సోకితే ఎవరైనా ఇబ్బందులు పడితే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కావున ఈ కరోనా బాధితులు పట్ల విపక్ష చూపకుండా మీరు ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా. ఒక ఇంట్లో కరోనా పాజిటివ్ వస్తే అందరికీ పాజిటివ్ వస్తుంది కూడా నమ్మకాలు, అది పేపర్లలో కూడా వస్తుంది మీకు అందరికీ తెలుసు. అందుకనే నేనేమంటానంటే కరోనా బాధితులకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కరోనా రాలేదా, పక్క ఉండే మన యడ్యూరప్పకు రాలేదా, లేదంటే కేంద్ర మంత్రికి రాలేదా, అంటే వాళ్ళతో లేని వాళ్ళతో ఆత్మధైర్యం కూడా ఆత్మానంద భావం కోల్పోకుండా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. మీరు ఎందుకు ధైర్యంగా ఉండలేరు, మీ వెంట మేమందరం ఉన్నాం, ప్రభుత్వం ఉంది, మీకు సహాయం చేస్తుంది, కాబట్టి మీరు ఏ కోసాన్ని కానీ ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఎవరికైనా పాజిటివ్ వస్తే
వాళ్ళను వివక్షతో చూడద్దండి. ఈరోజు చూస్తున్నాం, పట్టణాల్లో కూడా చూస్తున్నాం, వాళ్ళ పిల్లలు ఆడుకున్నారు దానికి వస్తే పక్కనుండే వాళ్ళు రే వాళ్ళ ఇంట్లో కరోనా వచ్చిందిరా మీరు పోవద్దండ్రా అంటున్నారు. వద్దు మానవత్వంలో, అదే మీ ఇళ్లలో మీ అక్కకో చెల్లికో తల్లికో తండ్రికో వస్తే ఆ విధంగా చేస్తారా ఒక్కసారి ఆలోచించాలి. ఇకపోతే మూడో పాయింట్కి వస్తే, కరోనాతో ఎవరైనా మృతి చెందితే కనీసం ఒక మనిషికి ఇచ్చే గౌరవం లేకుండా ఈరోజు పొక్లైనలతో తోసేస్తున్నారు. కనీసం ఇంతకాలం ఒక తండ్రి బిడ్డను చదివించి అంత గౌరవంగా వాళ్ళకు గౌరవప్రదమైన జీవితం ఇస్తే అటువంటి తండ్రి చనిపోతే కనీసం బిడ్డలు చూడడానికి కూడా పాడవాళ్ళు. సరే అన్యూన్యంగా ఉన్నట్టు భార్యాభర్తలు భార్య చచ్చిపోతే బట్ట పోవడం లేదు, ఏమీ వివక్షత. గవర్నమెంట్ ఈరోజు చెప్పింది, ఒక జీవో కూడా ఇచ్చింది. ఎవరైతే అంత్యక్రియం అడ్డుకుంటారో వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద వాళ్ళ మీద కేసులు కూడా పెడతారని చెప్పి తెలియజేస్తున్నారు. అందుకే మానవత్వంతో సోదరులారా, ప్రభుత్వం కూడా ఎవరైనా మరణిస్తే ప్రభుత్వం ఇంతగా అంత్యక్రియకు 10,000 రూపాయలు ఆ విధంగా సహాయం చేస్తుంది. అలాగే ఎవరికైనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మనతో ఉంటే మనకు ధైర్యం, ఎందుకంటే అతనిలో ఉండే రెసిడెన్స్ పవర్ మనకు వస్తుంది. అతను రక్తదానం చేస్తే ప్లాస్మా అనే ఒక పదార్థాన్ని తీసుకుంటారు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ 5,000 రూపాయలు ఇస్తుంది. ప్రభుత్వంలో దీంతో పాటు మన డాక్టర్లు అయితే కానీ, పోలీసులు అయితే కానీ, పారిశుద్ధ కార్మికులు అయితే కానీ వాళ్ళందరూ కూడా తన ముందు చేస్తున్నారు. ఈ COVID-19 పాజిటివ్ కేసులు ఎక్కువ గ్రామాల్లో కానీ మండలం కానీ ఎక్కువ పెరగడం వల్ల ఈ అవగాహన సదస్సు చేయడం జరిగింది. చాలామంది టౌన్లో కానీ పల్లెల్లో కానీ ఎవరన్నా ఒకరికి పాజిటివ్ వచ్చిందంటే ఆ ఏరియా రెడ్ జోన్ చేసేస్తున్నారు. ఆ రెడ్ జోన్ పేషెంట్ని COVID-19 హాస్పిటల్ పిలుస్తూనే వెళ్ళిపోతారు. మళ్ళీ నెగిటివ్ అని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాత, మళ్ళీ వచ్చేసిన తర్వాత కూడా ప్రజలు ఆ ఏరియాని ఎవరు వాళ్ళ ఇంటికి పోకుండా వాళ్ళు మాట్లాడకుండా చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. కోవిడ్ అనేది ఒక బాడీ ఒక పాజిటివ్ కేసుతో చనిపోయినా కానీ బాడీలో 2-3 అవర్స్ ఉంటుందంటే అండి వైరస్. మీరు దానం చేయాలన్నా బంధువులు ఎవరు రాకపోయినా కానీ మేము ఈ కమిటీ ద్వారా మేము దగ్గరుండి వస్తాము. ఏ గ్రామానికైనా ఏ మండలకైనా వస్తాము. ఎవరన్నా 2-వీలర్లో వచ్చినా కానీ 2-వీలర్ ముట్టుకున్నా కానీ చాలామంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. బండి ముట్టుకుంటే శానిటేషన్ కడిగేది, సీట్ కడిగేది, అది దానివల్ల రాదు. మీరు ఎవరైనా ఎక్కువ 50 ఏళ్ళు పైన బీపీ షుగర్ హార్ట్ ఉన్న వాళ్ళు భయపడి చనిపోతున్నారు అంతేగాని పాజిటివ్ కేసు చనిపోవడం లేదు. దయచేసి ప్రజలు అందరూ కలిసి మీరు పాజిటివ్గా చనిపోయిన వాళ్ళకి దహన అంత్యక్రియలు ముందరుండి చూడాలని చెప్పి విజ్ఞప్తి. పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ మధ్యన మా బంధువు ఒక ఆయన చనిపోతే ఆయన ఎప్పుడు అడవులు వారేసారు. చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఈ విధంగా ఇంతకుముందు ఎవరు చెప్పకుండా పోవడం, అది ఒక లోటు ఇక్కడ ఏర్పడింది. ఆ లోటును మీరు ఫుల్ఫిల్ చేశారు కాబట్టి మేము కూడా ఇక్కడ మానవతా సంస్థ తరఫు నుంచి మేము మా సహాయ సహకారాలు మీకు ఎల్లవేళ్ళ ఉంటాయండి. మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఏం అవసరమైనా మానవతా సంక్షేమ సంస్థ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలను ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్గుప్తా కాణిపాకం ఆలయ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శనివారం కాణిపాకం ఆలయ సమావేశ మందిరంలో కలెక్టర్ నారాయణ భరత్గుప్తా, జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్లు ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు జరగబోయే స్వయంభూశ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలను కోవిడ్ నిబంధనలను అనుసరించి నిర్వహించాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామివారికి పూజాది కైకర్యాలు శాస్త్రోక్తంగా జరిపించాలన్నారు. గ్రామోత్సవంను నిలిపివేస్తూ ప్రతిరోజు నిర్వహించే స్వామివారి వాహన సేవలను ఆలయం ప్రాకారంలోనే నిర్వహించాలన్నారు. అభిషేక పూజ కార్యక్రమాల్లో 20 మంది ఉభయదారులకు అనుమతి ఉంటుందన్నారు. వినాయక చవితి రోజున 4,000 మందికి మాత్రమే దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో దర్శనం టికెట్లను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో 60 ఏళ్ళు పైబడిన వారు, 10 ఏళ్లలోపు పిల్లలు ఆలయానికి రాకుండా ఉండాలని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు పరిమిత సంఖ్యలోనే భక్తాదులు రావాలని, దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించి చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలన్నారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నేపథ్యంలో తిరుపతి తరహాలో కాణిపాకంలో సైతం వైద్య శాఖ ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్, కాణిపాకం ఈవో వెంకటేష్,
డిఎస్పీ ఈశ్వర్ రెడ్డి, వెస్ట్ సీఏ లక్ష్మీకాంత్ రెడ్డి, మనోహర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాణిపాకం శ్రీ స్వయంభు వరసతి వినాయక స్వామివారి దేవస్థానంలో జరిగే వినాయక చవితి 22వ తారీఖు నుండి ప్రారంభమయ్యి 21 రోజుల పాటు అంటే వచ్చే నెల 11వ తారీఖు వరకు నిర్వహించాల్సి ఉంది. మీ అందరికీ తెలుసు, దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచిన వినాయక స్వామివారి క్షేత్రము కాణిపాకం. దీనికి వేలాదిగా భక్తులు సామాన్యంగా తరలి వస్తారు. అది వినాయక చవితి అంటే ఎక్కువ మంది తరలి వస్తారు. కాబట్టి ఈ కరోనా నేపథ్యంలో ఎలాగ నిర్వహించాలి ఈ ఉత్సవాన్ని అనేది నేను గౌరవనీయులు ఎస్పీ గారు, ఆలయ ఈఓ గారు, ఇతర అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. కొన్ని నిర్ణయాలు, ఒకటి ఈసారి 3000 నుంచి 4000 వరకు భక్తుల్ని మాత్రమే మేము దేవస్థానం వారు అలో చేయగలరు. అంటే నా కంఫర్టబుల్గా అలో చేయాలి. సామాన్యంగా 60 నుంచి 80 వేల మంది కూడా మనకు ఈ దేవస్థానంలో వినాయక చవితి రోజు భక్తులు వచ్చి నిండే సందర్భాలు ఉన్నాయి. కానీ సామాజిక దూరాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం 3000 నుంచి 4000 టికెట్లు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి దేవస్థానం వారు అందరూ నిర్ణయించడం జరిగింది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రతిసారి కూడా మేము చాలా గట్టిగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంతా కూడా మనం చెప్పడం జరుగుతుంది. కానీ ఈసారి మనకి ఈ కోవిడ్ ఈ పరిస్థితి ఉంది, తర్వాత ఆల్రెడీ ఈ టెంపరీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి క్రౌడ్ అనేది వచ్చేసి 3000 నుంచి 4000 వరకు మాత్రమే పరిమితం అవుతామని డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్దగా మనకి సమస్యలు ఏమి రాకపోవచ్చు. అయినా కూడా ఇప్పుడు ఈ డైలీ ఈ క్రౌడ్ వచ్చేసి ఈ చెప్పిన ఈ ఫిగర్ కన్నా ఎక్కువ వచ్చినట్టు అయితే ఒక 2-3 చోట్ల కట్ ఆఫ్ పాయింట్స్ లాగా పెట్టుకుని మన వాళ్ళని వచ్చేసి కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. అలాంటి చర్యలు కూడా తీసుకుంటాము. తర్వాత వెహికల్ పార్కింగ్, తర్వాత ట్రాఫిక్, మనకి వచ్చే రోడ్ అంతా కూడా చూసేటప్పుడు సింగిల్ రోడ్ ఉంది, ఇదంతా కూడా మేము జాగ్రత్తగా చూసుకొని ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ జరగకుండా చూసుకుంటాము. వెహికల్ పార్కింగ్ అంతా కూడా చాలా గట్టిగా అరేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత క్రౌడ్ రెగ్యులేషన్, ఈ క్యూ మెయింటెనెన్స్ ఇలాంటి విషయాలంతా కూడా చాలా గట్టిగా చర్యలు తీసుకుంటాము. తర్వాత మనకి ఈ దేశంలోనే వచ్చేసి ఇది ఒక ఇంపార్టెంట్ టెంపుల్ కాబట్టి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, యాంటీ సబ్టచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసేటప్పుడు దానికి సంబంధించిన అన్ని చర్యలు కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంతా కూడా మేము ప్రాపర్గా చూసుకుంటాము. బ్రహ్మోత్సవం గురించి ఏర్పాట్ల పైన సమీక్షించడానికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు రావడం జరిగింది. చర్చించిన అంశాలు మీకు ఆల్రెడీ సార్ వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. దీంట్లో ప్రధానంగా భక్తులకి 3000 నుండి 4000 మంది అయితేనే మనం ఈ సామాజిక దూరం పాటించి ఈ దర్శనాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా అవకాశాన్ని మీరు తెలుసుకోవాలి. ఎక్కువ మంది వచ్చినట్లయితే ఇబ్బంది అవుతుంది, కాబట్టి తక్కువగా రావాలి. అదేవిధంగా కౌంటర్లు కూడాను కలెక్టర్ గారు ఎక్కువగా పెట్టమన్నారు. కౌంటర్లు అరేంజ్ చేస్తాము. తప్పనిసరిగా ఉచిత దర్శనం అయినా కానీ లేదా శీఘ్ర దర్శనం కానీ వీటన్నిటికి కూడాను టికెట్ తీసుకుని స్లాట్స్ ప్రకారం ఏర్పాట్లు చేస్తాము. ఎక్కువ మంది వచ్చినట్లయితే 2-3 పాయింట్లలో వాళ్ళని భక్తులను స్టాప్ చేసి అక్కడ నుండి వాళ్ళకు దర్శనం ఏర్పాట్లు చేస్తాము. భక్తులందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలి. అదేవిధంగా ఇక్కడ మేము శానిటైజర్, సోపు ఏర్పాటు చేసాము, వాటిని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా 6 అడుగులు దూరం మెయింటైన్ చేస్తూ రావాలి. తప్పనిసరిగా అందరూ కూడా ఆధార్ కార్డు తీసుకొని రావాలి. పల్లమేరు రూరల్ టీ వడ్డూరు గ్రామం వద్ద నిన్న ద్విచక్ర వాహనం ఢీకొన్న ఆటో, ఒకరు మృతి, ఇంకొక వ్యక్తికి తీవ్ర గాయాలు. పల్లమేరు రూరల్ కాలవపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ 21 సంవత్సరాలు, వెంకటాద్రి 14 సంవత్సరాలు. వీరిరువురు పెళ్లి సామాగ్రి కొనుగోలు చేయడానికి ద్విచక్ర వాహనంపై పల్లమేరుకు వెళ్తుండగా టీ వడ్డూరు గ్రామం వద్ద మలుపు రోడ్డులో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో వెంకటాద్రి, ప్రశాంతులకు గాయాలు కావడంతో పల్లమేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటాద్రికి తలపై తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రశాంత్ను చికిత్స నిర్వహిస్తున్నారు. పల్లమేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యాక్సిడెంట్ గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. మరొకత్తూరు సార్, బేలపల్లి పోస్టు, బేడపల్లి మండలం. ఇక్కడ కాలపల్లికి వచ్చినాము. ఏదో వాళ్ళు పెళ్లి బట్టలు ఏదో కొనాలంటే పల్లమేరుకు వస్తా ఉంటే ఇట్లా జరిగింది సార్ ఆటో. అంటే మేము నా మచ్చగాడేవాడు ముందు వస్తా ఉన్నారు.
ఏమైందో తెలియ మేము ఆ స్పాట్ కు వచ్చే లోపల మేము ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ లో వస్తాం ఆ స్పాట్ కు వచ్చే లోపల ఇట్లా జరిగింది భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఆదివారం భారతదేశ వ్యాప్తంగా జరుగునున్న నిరసనలలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి సాంబశివ కోరారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను రద్దు చేస్తూ యజమానులకు అనుకూలంగా చట్టాలను మార్పులు చేస్తున్నారని ఆరోపించారు కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు స్కీమ్ వర్కర్లు ఉద్యోగ భద్రత కల్పించాలని కరోనా సమయంలో పని చేస్తున్న వారికి బీమా సౌకర్యం కల్పించాలని కోరారు లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక నష్టపోయిన అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు మున్సిపల్ ఆశా ఆంగన్వాడీ కార్మికులకు మాస్కులు గ్లౌజులు శానిటైజర్లు ఇవ్వాలని కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ముబారక్ పృథ్వీ సురేష్ రామాంజులు తదితరులు పాల్గొన్నారు భారతదేశవ్యాప్తంగా కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి 9 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రే భారతదేశవ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకాలు నిరసనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మదనపల్లిలో కూడా ఏఐటీయూసీ సిఐటియు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు మదనపల్లి హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమంలో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం శ్రమజీవులు కష్టజీవులు అందరూ కూడా పెద్ద ఎత్తున 10 గంటలకు పోస్ట్ ఆఫీస్ వద్ద జరుగుతున్నటువంటి నిరసనలో పాల్గొనాలని చెప్పి ఏఐటీయూసీగా పిలిపిస్తా ఉన్నాం ఈరోజు భారతదేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ ఉంది కార్మిక హక్కులన్నీ కూడా కాలరాస్తూ ఉంది పరిశ్రమల యజమానులకు అనుకూలంగా చట్టాలను మార్పు చేస్తూ కార్మికులను మరింతగా బానిసలుగా తీయడానికి ఈరోజు పార్లమెంటులో చట్టాలు మార్పు చేసేటువంటి పరిస్థితి ఉన్నది ఈ నిరసన కార్యక్రమంలో అవన్నీ కూడా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తం కార్మిక వర్గం రేపు రోడ్ల మీదకి వచ్చి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ఉన్నారు మదనపల్లిలో కూడా మున్సిపల్ కార్మికులందరినీ కూడా కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని వాళ్లకు పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ సమస్య పరిష్కారం చేయాలని కోవిడ్-19 పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ కూడా మాస్కులు గ్లౌజులు శానిటైజర్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మదనపల్లి స్కూల్ స్వీపర్ల సంబంధించి 3 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి జీతాలు ఇవ్వమని చెప్తే కమిషనర్ గారు చాలా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు శ్రీకాళహస్తి మండలం కాసరం గ్రామం అడవి ప్రాంతంలో నాటుసారా ఊట ఉన్నదన్న సమాచారం మేరకు బిఎన్ కండ్రిగ మండలం సిఐ ఆధ్వర్యంలో తొట్టంబేడు మండలం ఎస్ఐ వెంకట సుబ్బయ్య అతని సిబ్బంది సహాయంతో సుమారు 1000 లీటర్లు ధ్వంసం చేసి నిల్వ ఉంచిన 3 లీటర్లు నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు దొమ్మరపాలెం గ్రామానికి చెందిన నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు చెక్పోస్ట్ వద్ద తమిళనాడు నుండి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సిఐ శ్రీధర్ తెలిపారు ఈ రోజు ఉదయం తమిళనాడు నుండి ఆంధ్ర చెక్పోస్ట్ వద్ద అనుమానితంగా వచ్చిన దోస్త్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 60 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించి వాహనాన్ని సీజ్ చేసి బియ్యాన్ని రెవెన్యూ శాఖకు అప్పగించామని తెలిపారు
అదే విధంగా గాంధీనగర్ చెక్ పోస్ట్ వద్ద తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. నడుమూరు చెక్ పోస్ట్ దగ్గర ఒక టాటా దోస్త్ వెహికల్ పట్టుకుని అందులో 60 బ్యాగ్స్ పీడిఎస్ రైస్ తమిళనాడు నుంచి ఆంధ్రాకి అక్రమంగా రవాణా అవుతుంటే వారిని కూడా అరెస్ట్ చేసి సొత్తంతా కూడా స్వాధీనం చేసుకున్నాము రైస్ని. తర్వాత ఈరోజు తహసీల్దార్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం అయింది ఆ వెహికల్ తర్వాత ఆ రైస్ని. అదేవిధంగా నిన్న ఈరోజు ఉదయం పాండ్యన్ అనే వ్యక్తి వేపల్చేన్ గ్రామం ఇతని దగ్గర 15 లీటర్ల నాటు సార్ అని స్వాధీనం చేసుకున్నాము. అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. తర్వాత ఈరోజు ఉదయం గాంధీనగర్ చెక్ పోస్ట్ దగ్గర 2 ట్రాక్టర్స్ అన్నమాట ఇసుక ట్రాక్టర్లను 2 స్వాధీనం చేసుకున్నాము రైడ్స్ చేసినాము. 2 ట్రాక్టర్లు దొరికినాయి అవి కూడా ఈరోజు వారి మీద కూడా కేసు నమోదు చేయడం అయింది. దాన్ని కూడా స్వాధీనం చేసుకుని కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. తర్వాత ఈ మధ్య కాలంలో మొత్తం స్టేట్లో శానిటైజర్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఇది ఈ మద్యం దొరక్క కొందరు ఈ తాగుడుకు అలవాటు పడిన వాళ్ళు ఈ కొంచెము రోడ్ల మీద తిరిగే వాళ్ళు అనమాట బెగ్గర్స్, తర్వాత జులాయిగా తిరిగేవాళ్ళు, డ్రగ్ అడిక్ట్స్, తర్వాత గంజాయి తాగేవాళ్ళు వాళ్ళకి ఈ మధ్య మత్తు అనేది దొరక్క ఇది ఈజీలీ అవైలబుల్ అని చెప్పి శానిటైజర్స్ ఇది తాగుతున్నారు. తాగిన తర్వాత మృత్యువాత కూడా పడినారనమాట. కోస్టల్ డిస్ట్రిక్ట్లో మొన్న ఒక 15 మెంబర్స్ వరకు చనిపోయినట్టు వార్తలు వచ్చినాయి. అదేవిధంగా అక్కడక్కడ కూడా దీన్ని తాగి చాలా తీవ్రమైన దుష్ఫలితాలు వస్తున్నాయని చెప్పి ఈరోజు టౌన్లో అన్ని చోట్ల కూడా మేము తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా ఈరోజు నేను నా సిబ్బంది రైల్వే స్టేషన్లో తనిఖీ చేస్తున్నాము. అదేవిధంగా కుప్పం ఆర్టీసీ బస్ స్టేషన్, తర్వాత షికారి కాలనీ అయిన తర్వాత ఈ రైల్వే స్టేషన్ వెనుకవైపు ఉన్న భాగాల్లో కూడా అందరికీ కూడా తనిఖీ చేయడం జరిగింది. తర్వాత మిగతా వారు ఎవరికైనా తాగుడు అలవాటు ఉన్నా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగేదే తాగడం వల్లనే హెల్త్ దెబ్బతింటుంది, మరీ దాంతో శానిటైజర్ తాగితే మరణం అనేది సాధ్యమని చెప్పి వారందరికీ కూడా ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ట్రేడ్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ రామచంద్రయ్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా 113 సమస్యలు పరిష్కరించాలంటూ శ్రీకాళహస్తి పట్టణంలోని ధర్మరాజ్ గుడి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ సర్కిల్ వద్ద నిరసన తెలియజేసిన ట్రేడ్ యూనియన్ నాయకులు కార్యకర్తలు. ట్రేడ్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ రామచంద్రయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, కార్మిక చట్టాలను సవరిస్తామని ప్రకటించడం బాధాకరమని అన్నారు. ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకోవడానికి 20 లక్షల కోట్ల ప్యాకేజీలంటూ ఎరవేసి నిత్యావసర చమురు ధరలను పెంచుతూ ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. పెట్టుబడిదారుల కోసం మినహాయింపులు పేదలకు మొండి చేయి చూపిస్తోందన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని, కార్మిక కర్షక వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ జరిగిన కార్మిక సంఘం తరఫున ఇచ్చిన డీజిల్ ధరలను తగ్గించాలని టీఎస్ఎస్ డిమాండ్ చేస్తుంది. శ్రీకాళహస్తిలో 20,000 కుటుంబాల ఆటో నడుపుతున్న నిరాతనిద్యోగంగా డీజిల్ పెంచడం వల్ల రైతులు బజార్లో పాలవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని డీజిల్ ధరలు తగ్గించాలని టీఎస్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని పిలుపు మేరకు ఆటో వాళ్లకి మద్దతు తెరువు కోసం 10,000 రూపాయలు కరోనా సమయంలో ఇవ్వాలని టీఎస్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఇంటి స్థలాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గించాలని ఆటో యూనియన్ తరఫున ఆటో వాళ్ళు కోరుకుంటున్నారు. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.